మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ పరిధిలో బాలాపూర్ యూపీ హెచ్సి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 12 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలాపూర్ మండలంలో 100,000 పైచిలకు 12 నుంచి 14 సంవత్సరాల వయసు గల బాలబాలికలు ఉన్నారని అన్నారు. వీరందరికీ కోవిడ్ టీకాలు తీసుకునేలా విద్యా సంస్థల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని కోరారు. తిరిగి జిల్లాలో కొంతమందిని సెలెక్ట్ చేస్తారు మేడం. బాలాపూర్ నుండి కూడా బెస్ట్ వ్యాక్సినేటర్ ఆశా కార్యకర్తను సెలెక్ట్ చేశారు. కలెక్టర్ గారు ప్రశంస పత్రాలు. శ్రీమతి సునీత, ఫస్ట్ వేస్తున్నప్పుడు అయితే పాపం ఎంత టెన్షన్లు ఉండేవాళ్ళు. ఒక సైడ్ కోవిడ్ ఉంది, వచ్చిన వాళ్ళందరినీ చూడాలా. బట్ ఓకే, మా మీకు అందరు కంగ్రాట్స్. తర్వాత మాకు ఆశా కాక, అదేవిధంగా శ్రీమతి బి సుజాత, మేడం వీళ్ళ మీరు కనుక మారి టీంను కనుక ఇక్కడ ఏర్పాటు చేయకపోతే మేడం నిజంగా వ్యాక్సినేషన్ కనుక మేము చేయలేము. సబితమ్మ గారిని కోరుతా ఉన్నాను. దీన్ని బయటకు తీసుకొచ్చేది ఇండియన్ గవర్నమెంట్. గౌరవ మంత్రి వారి వచ్చేసినపై ఈ రోజు 12-14 ఇయర్స్ ప్రారంభించబడి జిల్లా మొత్తమైన ఈ రోజు ఇక్కడ ప్రారంభిస్తున్నాం. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ తరఫున అందరూ కార్పొరేటర్ల సమక్షంలో, మేయర్ డిప్యూటీ మేయర్ సమక్షంలో ఎంతో మంది సహకారంతో సాగుతున్నటువంటి 12-14 ఇయర్స్ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇది. గౌరవ ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొదలు పెట్టడం జరిగింది. దాదాపుగా 17 లక్షల పైచిలకు పిల్లలు ఉన్నారని ఇప్పటికి ఐడెంటిఫై చేయడం జరిగింది. రిపోర్ట్ దాని ప్రకారం వాళ్ళందరికీ కూడా ఈరోజు వ్యాక్సినేషన్ వేయాలని ఈరోజు ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. ఒక మన జిల్లాకు తీసుకుంటే ఇంచుమించు 122,000 మంది పిల్లలు మన రంగారెడ్డి జిల్లాలో వస్తారు. వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ వేయించాలని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఫస్ట్ డోసు, సెకండ్ డోస్ కంప్లీట్ చేసుకొని, బూస్టర్ డోస్ కంప్లీట్ చేసుకొని, మన థర్డ్ కరోనా వేవ్ వచ్చినప్పుడు ఫీవర్ సర్వే అనేది ఇంటింటికి పోయి ఫీవర్ సర్వే చేసి వాళ్ళకు మందులు ఇచ్చి భారతదేశానికి ఈరోజు రాష్ట్ర అన్ని రాష్ట్రాలకు మన తెలంగాణ రాష్ట్రం ఈరోజు మార్గదర్శకంగా నిలబడింది. కరోనాను ఏ విధంగా కట్టడి చేసి తెలంగాణ రాష్ట్రం బాగా చేసిందని చెప్పి కేంద్రం ప్రశంస చేసేటట్టు మొన్న ఫీవర్ సర్వేనే చేయడం జరిగింది. ఫీవర్ సర్వే చేయడం కాదు, ఏ కొంచెం సింటమ్స్ ఉన్నా వాళ్ళకు మెడిసిన్ కిట్ కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల ఎక్కువ మంది కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కరోనా వచ్చినప్పటి నుండి 2 సంవత్సరాల నుండి కూడా కంప్లీట్గా తరోగా మానిటరింగ్ చేస్తూ ప్రతిదీ డైరెక్షన్ ఇస్తూ ముందు తీసుకుపోతున్న సందర్భం మనందరికీ తెలుసు. దాంతోపాటు వైద్య శాఖ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు అధ్యక్షులు గారు ప్రత్యేకంగా వైద్యానికి పెద్దపీట వేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు విద్య, వైద్యం రెండింటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయడం జరిగింది. విద్య తరఫున ఒక సైడు మన ఊరు మనబడి తీసుకుంటూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలి. ఇప్పుడు నేను గ్రామం మనం నీరుపెట్టుకు వస్తే ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ వచ్చి దండం పెట్టుకుంటున్నారు, అమ్మ చాలా దండం ముఖ్యమంత్రి గారు చెప్పండి, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం అనేది మా లాంటి వాళ్ళకి చాలా ఆశ కలిగింది, చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తా ఉన్నాం. కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఒక సైడ్ ప్రవేశపెడుతూ వైద్య శాఖకు సంబంధించి
అన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకుంటూ ఈ రోజు 33 జిల్లాలలో 33 మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయబోతున్నాం। మన హైదరాబాద్ సిటీకి వస్తే 4 కార్పొరేట్ హాస్పిటల్స్ ఈ రోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈ రోజు ఏర్పాటు చేయబోతా ఉన్నాను। ఒక్కొక్కటి కనీసం 1200 కోట్ల ఖర్చు పెట్టేసి ఈ రోజు 4ట్లో ఒకటి మన ఎల్బీ నగర్ గడ్డెన్నారంలో వస్తా ఉంది। అది ఇక్కడ ఈ ప్రాంతమలంతా కూడా కనిపిట్ అవుతుంది। దాంతో పాటు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడం అనేది ఇప్పటికే బస్తీ దవాఖాన నుండి సేవలు అందుకుంటున్న బస్తీ వాసులందరికీ తెలుసు। మన జిహెచ్ఎం సేరియల్ ఇప్పటికే 250 పైచికి బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నారు। ఇంకా కొన్ని ఏర్పాటు చేసే ఆలోచన చేస్తా ఉంది ప్రభుత్వం। దాంతో పాటు జిహెచ్ఎంస్ ఏ విధంగా సత్ఫలితాలు ఇస్తా ఉన్నాయి బస్తీ దవాఖానలు। సరౌండింగ్ మున్సిపాలిటీస్లలో రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి అన్ని మున్సిపాలిటీస్లలో కార్పొరేషన్ బస్తీ దవాఖాన ఏర్పాటు చేయాలనేది మన బడ్జెట్లో పెట్టుకోవడం జరిగింది। దాదాపుగా ప్రతి మున్సిపల్లో కార్పొరేషన్లో తీసుకుంటే 288 బస్తీ దవాఖానలు కొత్తగా ఏర్పాటు చేయాలనే ఆలోచన చేయడం జరిగింది। దాంట్లో రంగారెడ్డి జిల్లాకు 19 బస్తీ దవాఖానలు మంజూరు ఇచ్చినారు। గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు। నిన్నైతే క్యాబినెట్లో నిన్న అసెంబ్లీలో చాలా ప్రజలు కావాల్సిన అన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు। వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు। మన అసెంబ్లీలో 91,000 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందేటట్టు నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు। మిడ్ డే మీల్స్లో వండే వాళ్ళని కావచ్చు, ఐకేపీకి సంబంధించిన మెక్మా వాళ్ళు ఐకేపీ వాళ్ళకి శాలరీ పెంచడం కావచ్చు, దాంతోపాటు ఉపాధి హామీలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్స్ వెనక్కి తీసుకోవడం కావచ్చు, వీళ్ళందరికీ కూడా మేలు జరిగింది। వారందరి ద్వారా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరొకసారి ధన్యవాదాలు। ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 12 నుండి 15 సంవత్సరాలకు ఏబోతున్న అందరి పేరెంట్స్ కూడా చొరవ తీసుకోండి, తప్పకుండా వ్యాక్సినేషన్ వేయించండి। స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చొరవ తీసుకోండి, తప్పకుండా మీ స్కూల్లో 12 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల పిల్లలందరికీ వ్యాక్సినేషన్ వేయించండి। గవర్నమెంట్ స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్స్ కానీ డిఓస్ కానీ అందరూ కూడా చొరవ తీసుకోండి, ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఈరోజు వ్యాక్సినేషన్ చొరవ తీసుకోవడం కోరుతున్నాను।